కేటాయింపులు జరిపి వారిని ఈ దసరా పండక్కి గృహప్రవేశాలు చేయించాలనేది మరి మా అందరి యొక్క ఆలోచన. ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ హౌజెస్ గృహ సముదాయం టేకులపల్లిలో జరిగింది. ఇందులో 1250 ఇళ్లకు సంబంధించి దాదాపు 52 బ్లాక్స్ ఉన్నాయి. 52 బ్లాక్స్లో ఒక్కొక్క బ్లాక్లో 24 అపార్ట్మెంట్లు, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. దీన్ని ఒక పేదవాళ్ళకి సంబంధించిన బ్రహ్మాండమైన గృహ సముదాయంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతో అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచినీళ్ళు, మిషన్ భగీరథ మంచినీళ్ళతో పాటుగా కరెంటు అన్నీ ప్రొవైడ్ చేసి పిల్లలకు ఆడుకునే ప్లే ఏరియా, అలాగే షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్సు, దాంతోపాటుగా మరి పిహెచ్సి ఒకటి, అంగన్వాడీ ఒకటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దసరాకి ముందుగా అనుకున్న 1004 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఏదైతుందో వాళ్ళందరూ గృహప్రవేశాలు జరుగుతాయి. మిగతా 10 బ్లాక్స్ ఏదైతున్నాయో వాటికి దీపావళికి గృహప్రవేశాలు జరుగుతాయని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తద్వారా ఖమ్మం నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉంటుందో, 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన హామీ ఉంటుందో, అది సింహభాగం పూర్తయినట్లయితుంది. దీన్ని అతి త్వరలోనే పేదవాళ్ళు గృహప్రవేశాలు చేస్తారని చెప్పి తెలియజేసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.